హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ భవానీని. ఎలా ఉన్నారు? ఇవాళ చెప్పబోయే రెసిపీ ఏంటంటే, నేను ఆల్రెడీ చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ని నేను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేశాను కదా, అదే చాక్లెట్ ప్రీమిక్స్ తోటి నేను ఇప్పుడు 1.5 కేజీ 2 టైర్ కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలోనే ఆ చాక్లెట్ గనాష్ అనేది ఎలా తయారు చేసుకోవాలో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది 1.5 కేజీ కేక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. అందులో హోమ్మేడ్ ప్రీమిక్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం 2 టైర్ కేక్ని చేసుకోవచ్చు, లేకపోతే 1 కేజీ కేక్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మన ఇంట్లోనే ప్రీమిక్స్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం కేక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మా పాప బర్త్డేకి నేను 1.5 కేజీని 2 టైర్ కేక్ని నేను చేసి చూపించాను. ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఒక చాక్లెట్ స్పాంజ్ అయితే ఎంత స్మూత్గా ఉందో ఈ విధంగా మనం చేసుకోవడం ఎలాగో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్ ఇట్. ముందుగా బటర్ పేపర్ తీసుకొని మనం ఏ సైజ్ అయితే కేక్ టిన్స్ తీసుకుంటున్నామో ఆ సైజ్ కేక్ టిన్స్ని మనం ఇలాగా బటర్ పేపర్ని తీసుకోవాలన్నమాట. నేను 6 ఇంచెస్ ఒకటి, 8 ఇంచెస్ ఒకటి తీసుకుంటున్నాను 2 టైర్కి. ఈ విధంగా బటర్ పేపర్ తీసుకొని మొత్తం అంతా కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ బటర్ పేపర్ని వేసి చుట్టూతా కూడా మనం ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి కేక్ అనేది త్వరగా రిమూవ్ అవుతుంది అన్నమాట. కేక్ టిన్ నుంచి చక్కగా ఊడొస్తుంది. ఈ విధంగా 6 ఇంచ్ టిన్కి 8 ఇంచ్ టిన్కి ఎప్పుడు కూడా మన బేస్ వచ్చి 6 ఇంచ్ టిన్కి 8 ఇంచ్ టిన్కి ఎంతెంత గ్యాప్ ఉంది చెప్తాను చూడండి. 6 ఇంచ్కి 8 ఇంచ్కి 2 ఇంచెస్ గ్యాప్ ఉంది కాబట్టి మనం ఫినిషింగ్ అయితే బాగుంటుందన్నమాట. ఈ విధంగా బటర్ పేపర్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగానే కుక్కర్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలండి. 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2.5 కప్ ప్రీమిక్స్ని, హోమ్మేడ్ ప్రీమిక్స్ని మనం వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత విస్కర్ తోటి ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. లంప్స్ ఏమి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత బబుల్స్ ఏమి లేకుండా చూసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ అయితే వేసుకుందాము. చాక్లెట్ ఎసెన్స్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ అయితే దీంట్లోకి మనం పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసుకోవచ్చు. పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకుందాం. వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. కేక్ ఫ్లేవర్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే కనుక మంచిగాను అప్పుడు మన కేక్ అనేది చాలా స్మూతీగా స్పాంజీగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఒకసారి విస్కర్ తీసేసుకొని ఒకసారి స్పాచులతో మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కుక్కర్ని, దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేస్తాం అన్నమాట. ఈ ప్రీహీట్ చేసిన దాంట్లోకి ఇప్పుడు మనం కేక్ టిన్ అయితే పెట్టేసుకుందాం. కేక్ బ్యాటర్ అంతా కేక్ టిన్లోకి వేసేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం కేక్ టిన్ని పెట్టేసుకుందాం. దీన్ని ఇప్పుడు బ్యాటర్ వేసిన తర్వాత 2 or 3 టైమ్స్ ట్యాప్ చేసుకొని మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని మూత పెట్టి 25 to 30 మినిట్స్ మనం కేక్ బేక్ చేసుకోవాలి. అప్పటికి బేక్ అవ్వకపోతే ఇంకా 5 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ కేక్కి ఇప్పుడు 1.5 కప్పు ప్రీమిక్స్ వేసుకున్నాము. వేసుకొని ఇందాకలాగానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్, 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూను పైనాపిల్ ఎసెన్స్ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి బాగా మిక్స్ చేసుకోవాలి.
బాగా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ రాకపోతే మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్పాచ్యులాతో ఒకసారి మంచిగా కలుపుకొని 6 ఇంచ్ టిన్లోకి మనం బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని ఆల్రెడీ కుక్కర్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ కేక్ టిన్ను కూడా అందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా 25 to 30 minutes అయితే బేక్ చేసుకోవాలి. ఈ విధంగా బేక్ చేసుకున్న తర్వాత మనం టిన్స్లోంచి బయటకు తీసేసుకోవాలి. ఒకసారి చూసుకొని టూత్ పిక్ తోటి చూసుకొని అది మంచిగా బేక్ అయితే కనుక తీసి చల్లారిన తర్వాత ఈ విధంగా చుట్టుపక్కలంతా కూడా ఇలా నైఫ్ తోటి ఇలా కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. కేక్ టిన్లోంచి బయటకు రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా కేక్ టిన్ నుంచి మొత్తం 2 కేకులు కూడా రిమూవ్ చేసుకోవాలి. మంచిగా చల్లారిన తర్వాత రిమూవ్ చేసుకోవాలండి. చల్లారకుండా రిమూవ్ చేస్తే కేక్ టిన్లోంచి సరిగ్గా ఊడి రాదు, అంటుకుపోయి వస్తుంది అన్నమాట. ఈ విధంగా కేక్ టిన్లోంచి మొత్తం మనం కేక్ని రిమూవ్ చేసేసుకొని చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో, ఇప్పుడు దీన్ని లేయర్స్ కింద కట్ చేసుకుందాం. సెరటైడ్ నైఫ్ ఉంటే చక్కగా కట్ అవుతుందండి. మన ఇంట్లో సెరటైడ్ నైఫ్ లేనప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియో చెప్తున్నాను కదా ఎలా చేస్తున్నానో చూడండి. చాక్ తోటి ఇలా చుట్టుపక్కల అంతా కూడా ఎంత లెవెల్ కావాలో ఆ లెవెల్కి ఒకసారి ఒక గీతలాగా గీసుకోవాలన్నమాట. దాంట్లోకి ఇలా మనం ఇంట్లో మిషన్ కుట్టే థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ తోటి ఇలాగా లైన్లోకి పెట్టి ఆ థ్రెడ్ని ఇటువైపు నుంచి ఆ థ్రెడ్ నుంచి ఇటువైపుకి తీసుకొని ఒకసారి వెనక్కి బ్యాక్ సైడ్కి ఇలా ఒక ప్రెస్ చేసి లాగితే అది మనకి కేక్ అనేది కట్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా సమానంగా లేయర్స్ అయితే కరెక్ట్గా కట్ అవుతున్నాయి చూడండి. అంటే సెరటైడ్ నైఫ్ లేకపోతే ఈ విధంగా కట్ చేసుకోవడానికి మెథడ్ అన్నమాట. లేకపోతే కనుక చాక్కి జిగ్జాగ్ మోడల్ ఉంటుంది కదండి, ఆ జిగ్జాగ్ మోడల్ తోటి మనం ఎంతక ఎలాగైతే కట్ చేసుకుంటూ వచ్చామో దాన్ని లెవెల్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వస్తే మనకి ఇలాగ లేయర్స్ అయితే కట్ అవుతాయి అన్నమాట. చూసారు కదా ఇలా లేయర్స్ కింద కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను ఇప్పుడు 1.5 kg కాబట్టి కేక్ చేస్తున్నాను. 3 కప్స్ క్రీమ్ బీట్ చేసుకుని విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకున్నాను. అలాగే నేను వెనిల్లర్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నానండి. మీరు మోర్ డే తీసుకున్నా పర్వాలేదు. ఈ వెనిల్లర్ చాక్లెట్ని డార్క్ కాంపౌండ్ని 200 grams తీసుకున్నాను అన్నమాట. అది చాక్లెట్ గణాష్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. అలాగే 200 grams విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. మనం విప్పింగ్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చండి. ఇలాగా రెండు కలిపి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి పొయ్యి మీద పెట్టిదండి. మంచిగా కలుపుకోవాలి, కలుపుతూనే ఉండాలండి. స్టవ్ మీద అయితే వదిలేయకూడదు, ఎందుకంటే స్టవ్ మీద వదిలేసి మనం వెళ్ళామంటే ఒకే దగ్గర చాక్లెట్ మాడిపోయినట్టు అయిపోయి టేస్ట్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది అన్నమాట. ఇలాగ మొత్తం అంతా చాక్లెట్ అంతా మెల్ట్ అవ్వాలి విప్పింగ్ క్రీమ్లో. మెల్ట్ అయిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి కట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు చల్లారుతుంది అన్నమాట, వేడిగా అయినప్పుడు మట్టి యూజ్ చేయకూడదు. దీన్ని చల్లారేలోపు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. 1 కప్ వాటర్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం అందులో షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా బాటిల్లో పోసేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. ఆ విప్పింగ్ క్రీము అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే మనకి కేక్ ప్రిపరేషన్ త్వరగా అవుతుంది. ఇప్పుడు బోర్డు అయితే నేను 8 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 10 ఇంచెస్ బోర్డు అయినా 12 ఇంచెస్ బోర్డు అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఇలాగా మనం బాటిల్లోకి మన షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, అదంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా స్పాంజ్ని సోక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇందులో మన విప్పింగ్ క్రీమ్ కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిగిలిన దాన్ని తీసుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ చాక్లెట్ గణేష్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ మీదకి అప్లై చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలుపుకుంటే బాగా ఈవెన్గా కలుస్తుంది అన్నమాట. కలిపిన తర్వాత మనం స్పాచ్యులా తోటి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్స్ కింద. ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా మనకు కావాలంటే చాకో చిప్స్ ఉంటాయి కదండి, చాకో చిప్స్ కూడా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ చాక్లెట్ గణాష్ చేసుకున్నాం కదా, గణాష్ కూడా ఇంకా పైన వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. సెకండ్ లేయర్ కూడా వేసేసుకొని మళ్ళీ వాటర్ వేసి మంచిగా సోక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ వేసుకొని సోక్ చేసుకోవాలి.
చూసారు కదా చక్కగా స్పాంజ్ ఎంత బాగా పీల్చుకుంటుందో, హోమ్ మేడ్ ప్రీమిక్స్ అయితే ఎంత బాగుందో చూసారు కదా. ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని సోక్ చేసుకున్న తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే చాక్లెట్ చిప్స్ వేసుకుంటే అండి ఇంకా ఫ్లేవర్ అనేది బాగా ఉంటుందన్నమాట. అలా 3 లేయర్స్ వేసేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి. అలాగే 2 లేయర్స్ కూడా మంచిగా ఫినిషింగ్ చేసుకోవాలి, వేరే వేరే కేక్ బోర్డు మీద చేసుకొని దాన్ని లిఫ్ట్ కేక్ని లిఫ్ట్ చేసి పైకి పెట్టడం, అదంతా కూడా మీ వీడియో మిస్ అయిపోయిందండి. ఈ విధంగా చాక్లెట్ గణేష్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని ఇలా డ్రిప్స్ వేసుకొని తర్వాత ఒక నోజల్ తీసుకొని దాంట్లోకి ఫ్లవర్స్ కింద వేసుకొని దాంట్లో చెర్రీస్ అయితే పెట్టేసుకున్నాము. చూసారు కదా చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము హోమ్ మేడ్ ప్రీమిక్స్ తోటి. ఇలాగే మీరు కూడా ఒకసారి చాక్లెట్ కేక్ని ప్రీమిక్స్ తోటి చేసుకొని ఎలాగొచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియపరచండి. చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, ఏమనుకోకండి. చూసారు కదా చాక్లెట్ కేక్ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లోనే. 1.5 kg 2-tier cake అంటే ఇది వచ్చి మనకి ఈ కేక్ వచ్చి 1-2-tier cake 1000 కానీ 1500 కానీ బయట కాస్ట్ అయితే తీసుకుంటారు. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అతి తక్కువ కాస్ట్ తోటే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంత చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యిందండి, నెక్స్ట్ టైం వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు మీకు వీడియో ఫుల్ వీడియో పెడతాను. నా వీడియోస్ మీరు ఏమైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.